YCP నేతలు రౌడీలా వ్యవహరిస్తే ఇడుపులపాయ నుంచి హైవే వేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇక YCP ప్రభుత్వాన్ని కూలదొబ్బడమే అని అన్నారు. గుంతలు పూడ్చలేని మీరు ఇళ్లను కూలుస్తారా అంటూ ప్రశ్నించారు. రేపులు చేసిన వారిని రక్షించి సామాన్యులపై ప్రతాపం చూపిస్తారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి గ్రామంలో పర్యటిస్తూ కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు. సభకి ఇచ్చారనే కానీ వీళ్ళ మీద కక్ష కట్టి ఏప్రిల్లో డెమాలిషన్ నోటీసులు ఇచ్చారు. వైసీపీ గుండాలకు ఇదే చెప్తాను, మీరు ఇలాగే చేస్తా ఉండండి, ఇడుపుల పాయలమే హైవే వేస్తాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. పిచ్చాశాల మీరు మీరు గుంతలు పొడ్చలేరు, రోడ్లు వేయలేరు, రోడ్లు విశ్రాంతి కావాలి, సిగ్గుందా పనికి మళ్ళీ ప్రభుత్వానికి ఉండాలా? మేమన్నా పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, రేపులు చేసేవాళ్ళని మీరు రక్షించండి, కూల్చేసేవాళ్ళని మీరు మామూలుగా కుమ్ము కానీ మేమేం చేస్తాం. అందుకే పోలీసు అధికారులు కూడా చెప్పాం, మా కేడర్ కంద రాయబాబు ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి మీ చేయకండి, అలాగని చెప్పి ముందుకు వెళ్ళకునవద్దు, చేతులు కట్టుకొని ఇట్లా పట్టుకొని ముందుకు వెళ్ళండి, ఆగద్దు. ఇదే పోలీసులు కూడా మన సోదరులే, వారికి కూడా కష్టాలు. పవన్ కళ్యాణ్ గ్రామంలో నడి రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గాంధీ నెహ్రూ విగ్రహాలను కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం కూల్చదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ విగ్రహం రోడ్డుకు అడ్డంగా లేదని పవన్ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు, అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు, నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు, ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అలాగే ఉంచారు, శివుడి కాపలా కూడా నందీశ్వరుని కూడా కూల్చేశారు. మీరు ఇది మీరు చేసేది, అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయని పనులు. ఉదయం 6 గంటలకు ప్రారంభించారు, నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే చూసాము. ఇంకా ఎవరు కావాలా కాలా మాకోసం తప్ప గృహిణి ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు. జెండా దిమ్మలు కట్టలేవారు, ఎవరికి ఎదురు మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఎదురిస్తే మిమ్మల్ని దాడులు చేస్తా ఉంటారు, మీరు పెన్షన్ రద్దు చేస్తా ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తా ఉంటారు. ఎంతకాలం ఆయా మీ అన్యాయం చూస్తా ఊరుకుంటాం మేము. మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే మేము భయపడతామా? ఎంతమంది కిరాయి మూకలు ఉంటాయి? 250 కాదు, 1000 కోట్లు ఇచ్చుకో, ఏం భయపడవు. ఇలాంటి పిచ్చి పనులకి రెక్కీలు నిర్వహించి ఇలాంటి పిచ్చి పనులకి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ జన సైనికుడు కానీ జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఏం వెనకాడు సజ్జల గారు బాబు, అందరూ డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే బాబు, అందరికి ఈ రాష్ట్రానికి డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే అందరి గారు. మీరు ఇప్పుడే చెప్తున్నా డిక్టమ్, మీరు ఏ తప్పు జరిగినా ఎవడి ప్రాణాలు పోయినా జన సైనికుడి ప్రాణాలు పోయినా సగటు ఒకటి ప్రాణాలు పోయినా దానికి బాధ్యత సజ్జల గారే వహించాలి. మీరు రెక్కీలు నిర్వహించండి, కిరాయి మూకలకు సుపారీలు ఇచ్చుకోండి, దానికి బాధ్యత సజ్జల గారు మీరే, మేం మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. సంతోషం సంతోషంగా అరెస్ట్ చేయమనండి. అరే మీరు ఎన్కౌంటర్ చేస్తే సిద్ధపడడానికి అరెస్ట్ ఎంత? రైతుకు ఇదే అంశానికి